వీళ్ళకి నిజంగా కానీ విశాఖ రైల్వే జోన్ మీద నిజంగా ప్రేమ ఉంటే, నిన్న ఛాలెంజ్ చేశాను వాళ్ళకి, నాయకులంటే రిస్కులు చేయాలి కదా, రిస్క్ చేయాలి కదా నాయకులంటే. వాళ్ళు ఏంటంటే మీరు రిస్కులు చేయండి, మేము నాయకులుగా ఉంటాం. నేను అంటానే సింపుల్, విశాఖ రైల్వే జోన్ కావాలంటే ఎక్కువ మంది అవసరం, నలుగురు వ్యక్తులు చాలబ్బా, నాలుగే నాలుగు. మొదట వాళ్ళ అబ్బాయి లోకేష్, రెండు ముఖ్యమంత్రి గారు, మూడు జగన్మోహన్ రెడ్డి గారు, నాలుగు అతను పవన్ కళ్యాణ్ అండి. అతను ఈ నలుగురు కలిసి మీ కార్యకర్తలు వద్దు, జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు వద్దు, జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు వద్దు, మా సైనికులు కూడా వద్దు, మేము నలుగురమే. ఊహించుకోండి, ముందు లోకేష్ గారు ముందు నడిచెళ్తూ ఉంటారు, వెనకాల ముఖ్యమంత్రి గారు వస్తారు, పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఊహించుకోండి చిత్రాన్ని, అటు మూలకి ఇక్కడ పవన్ కళ్యాణ్ భయపడతా వాళ్ళతో పాటు వెనకాల అడుగులు వేసుకుంటూ వస్తున్నారు. నలుగురు కలిసి 80 మైళ్ళ వేగంతో వస్తున్న ఒక ట్రైన్ ని ఎలుగెత్తా. ఆగో ఆగో, ఎవరికది ఆగో అంటారు? ట్రైన్ ని రైల్వే ట్రైన్ కాదు మనం చెప్పేది, మోడీ గారు చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని చెప్తున్నాం. ఆగండి ముఖ్య మోదీ గారు. నేనేమంటానంటే నలుగురు నిజంగా, నలుగురు నిజంగా కూర్చొని ట్రైన్ ఆపగలిగితే నాకు దమ్ముంది. నేను చెప్తున్నాను ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నా, నాకు దమ్ముంది. మా వాళ్ళ ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఎందుకు మిమ్మల్ని రానివ్వాలంటే అన్ని ప్రోగ్రామ్స్ కి మీరు బాగా చదువుకోవాలి, మీరు ఉద్యోగాలు చేయాలి, మీరు ప్రశాంతంగా ఉండాలి. కేసులు మా మీద పెట్టించుకుంటాం. ఈ దుర్మార్గులందరూ ఏంటంటే మిమ్మల్ని రెచ్చగొడతారు, మీరు వెళ్ళిపోండి, ట్రైన్ ఆపండి అంటే మీ జీవితాలు సిద్ధం అయిపోతే అవి రైల్వే కేసులు అంట, జీవితకాలం రైల్వే కేసులు పోవు, రెచ్చగొడతా ఉంటారు. నేనేం చెప్తానంటే నేను తీసుకుంటాను రైల్వే కేసులని, నాకు జీవితం మీద పెద్ద ఆశలు లేవు, పెద్ద డబ్బులు సంపాదించాలని లేదు, కొంత సుఖపడాలని లేదు, తిండి తినాలని లేదు, నాకుందల్లా అన్యాయం మీద తిరగబడాలని ఉంది. ఓకే, నేను ఎదురొస్తా, నేను నిలబడతాను కేసుల కోసం. వాళ్ళని రమ్మని చెప్పండి, వాళ్ళ ముగ్గురిని రమ్మని చెప్పండి, వస్తారా? నేను రెడీ. ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మీ ముగ్గురికి చెప్తున్నాం గంగమ్మ తల్లి సాక్షిగా, రండి. మన నలుగురం కలిసి ఇదే వైజాగ్ లో రైల్ ఆపుదాం. ట్రైన్ ఆపిన తర్వాత అక్కడే కూర్చుందాం, నిరాహార దీక్ష చేద్దాం, ఒక్క ట్రైన్ కదలివ్వకుండా నుంచుందాం, కూర్చుందాం. వాటికి నిలబడగలరా మీరు? అవి చేయరు, ఒక్కదానికి మీరు సమాధానం చెప్పరు. నేను దమ్ముగా ఉన్నా సిద్ధంగా ఉన్నా, చాయిస్ మీకు వదిలేస్తున్నా.